మరి రోజు భారతదేశంలో ఈ మహమ్మారి కరోనా వైరస్ గురించి మరి చాలా దారుణమైనటువంటి రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భయభ్రాంతులతో బతకవలసిన పరిస్థితి వచ్చిందండి ఈరోజు. మరి దీనికి కారణం ఎవరు అంటే, అంటే మనం విమర్శించడం కాదు కానీ, రాజకీయాలు కాదు కానీ, మరి నరేంద్ర మోడీ గారు మరి ఎప్పుడో డిసెంబర్లోనో వచ్చినప్పుడు, చైనాలో వచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా ఆయన కట్టడి చేసినట్టయితే, విదేశాల నుంచి రాకుండా అప్పుడే క్వారంటైన్లో పెట్టేసినట్టయితే ఇవాళ పరిస్థితి కాదండి. ఆయన చాలా ఈజీగా తీసుకున్నాడు ఆయన నరేంద్ర మోడీ గారు. సరే అయినా సరే ఇక జరిగింది ఏదో జరిగిందని చెప్పి మేము ఆయన ఏదైతే అది ఒకరోజు లాక్డౌన్ అన్నారు, జనతా కర్ఫ్యూ అన్నారు, ఆ రోజు అందరం క్రమశిక్షణగా పాటించాం. తర్వాత 21 రోజు ఆయన లాక్డౌన్ అన్నారు. సరే ఏమండి, ఎవరూ కూడా ముందస్తుగా ఏ ఒక్కళ్ళు సరుకులు దాచుకోలేదు. అయినా సీతారామన్ గారు 170 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పుడు సరే ఉన్న దాంట్లో చాలా సంతోషపడ్డాం, కానీ అది సరిపోదండి. ఎందుకంటే ఈవేళ ప్రతి వాడు కూడా ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చింది. వెళ్ళి ఇచ్చే 1000 రూపాయలకి లేకపోతే 1-5 కేజీల బియ్యం ఎలా సరిపోద్దండి? చాలా ఇబ్బంది పడుతున్నారు, నరక యాతన పడుతున్నారు ఈరోజు. మరి ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు స్థానిక సంస్థ ఎన్నికలప్పుడు మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కరోనా వైరస్ గురించి స్థానిక సంస్థలన్నీ కూడా ఆయన వాయిదా వేస్తే ఆయన మీద చాలా అందరూ ధ్వజం ఎత్తారండి. కరోనా వైరస్ పెద్ద గొప్ప, అదొక ఇదా, ఒక జ్వరం లాంటిది, దానికి పారాసిటమాల్ లేదా బ్లీచింగ్ పౌడర్ సరిపోతున్నటువంటి వ్యక్తులు ఈవేళ మరి ఏ సమాధానం చెప్తారు ఈ ప్రజలకని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎంత సిల్లిగా తీసుకుంటారా అంటే, ప్రజల ఆరోగ్యాలు మీకు అవసరం లేదు, లేకపోతే ఒక సామాజిక వర్గాన్ని ఆలోచన చేస్తారా? కమ్మ వైరసా, కరోనా వైరసా, ఏంటండి మీరు అలా పరిపాలన చేసే మంత్రులేనా? ఒక స్పీకర్ మాట్లాడే మాటలు ఇయ్యానా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇయ్యానా? చాలా బాధ అనిపించింది మీ మాటలన్నీ కూడా. మరి నాడు రాష్ట్రంలో మొన్నటిదాకా 12-13 ఉంటే సరే చాలా బాగా కంట్రోల్ ఉందనుకున్నామండి, ఈవేళ దాదాపుగా 200 మంది వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు లేదా ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనల్ని క్వారంటైన్ పంపించడం, టెస్టులు చేయించడం ఉన్నట్టు ఈవేళ ఈ పరిస్థితి వచ్చేదండి? ఏంటి నేను చేసింది, మనకి 1 రూపాయి ఇచ్చాడండి ఈవేళ? ఇవాళ ఆదాయం లేదని ఇప్పుడు అప్పుడే అంటాడా వచ్చి? ఏ ఆదాయం లేదండి? సరే నీకు ఆదాయం లేనప్పుడు ఈవేళ అమెరికాలో లేదా ఇతర దేశాల్లో అడ్వర్టైజ్మెంట్ రూపంలో మీ ఫోటో పెట్టుకుని మీ కరోనా వైరస్ దేగత్తుకుంటున్న మన తెలుగు ప్రజలు 400 కోట్ల రూపాయలు అక్కడ దేనికి ఖర్చు పెడుతున్నారండి? అంటే ఇక్కడ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, ఆ డబ్బు లేదు ఇక్కడే వచ్చు కదండి, ప్రజలకు ఇవ్వచ్చు కదా, ఇంకో 10 కేజీలు బియ్యం పంచవచ్చు కదా. అంటే ఇక్కడ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, ఇక్కడ నాశనం అయిపోయినా పర్లేదు, మీకు అడ్వర్టైజ్మెంట్లు కావాలి, మీ సాక్షి టీవీ బాగుండాలి, మీ సాక్షి పేపర్ బాగుండాలి. ముఖ్యమంత్రి గారు మీరు చాలా హ్యాండల్ గా తీసుకుంటున్నారు, ఇప్పటికీ కూడా ఇప్పట్లో మీకు వైఖరి మారలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది మీ ఎర్రకోతి సాయిరెడ్డి గారు లేదా తాగుబోతు కొడాల నాయనకి ఏంటండి అది విమర్శించడం? అద్దాల మేడలో కూర్చున్నాడా, పారిపోయాడా, ఓ పిత్త సన్నాసులారా? పారిపోలేదు. శుక్రవారం సాయంత్రం, శనివారం, ఆదివారం నాడు అక్కడ మా జాతీయ కార్యాలయం ఉంది, 2 రోజులు తెలంగాణలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు, అక్కడ కుటుంబంతో గడుపుతాడు. సోమవారం వచ్చే లోపల లాక్డౌన్ ప్రకటించారు, తెల్లారు వచ్చాడు 21 రోజులు ప్రకటించారు. అసలు మీకు మతుని మాట్లాడుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. అయినా సరే మా నాయకుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సమీక్షలు పెట్టి, కాన్ఫరెన్స్లు పెట్టి, కార్యకర్తలు వెళ్ళండి, ప్రతి పేదవాడి గుమ్మం తక్కండి, నిత్యావసర వస్తువులు ఇవ్వండి, వాళ్ళకి ఆహార పొట్లాలు ఇవ్వండి, బియ్యం ఇవ్వండి, డబ్బు ఇవ్వండి అని మమ్మల్ని రకరకాలుగా ఆయన ప్రోత్సహించి వాళ్ళ ప్రజల్లోకి వచ్చే పరిస్థితి వచ్చిందండి. ఈరోజు నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఉన్న ఉపయోగం ఏముంది, ఇవాళ బయటకు వచ్చావు నువ్వు? మరి ఈవేళ మమతా బెనర్జీ చూడండి, లేదా బిజు పట్నాయక్ చూడండి, లేదా నీష్ కుమార్ అబ్బాయి చూడండి, బయట రోడ్ల మీద తిరుగుతున్నారు సీఎంలో. నువ్వు వచ్చే ఉపయోగం ఏముందా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉండి మనసంత ఎక్కడ ఉంది, నువ్వు ఇక్కడ ఉన్నా మనసంత ఎక్కడ ఉంది? నీవు విజయసాయి రెడ్డి నోటి నుంచి మాట్లాడతారు, ఓ సన్నాసి నువ్వు 1000 కోట్లు సంపాదించావు, కనీసం 100 కోట్లు ఇచ్చావు నువ్వు, 1 రూపాయి ఎవరు చదవుకోవాలి చెప్తున్నావు నువ్వు? మీ నాయకులు ఎవరిని ఇచ్చారండి డబ్బు? 400 కోట్లు రూపాయలు సంపాదించారు, 1 రూపాయిని ఇచ్చారా మీరు ఎవరైనా? వీళ్ళ మేము అధికారులు లేవు, అయినా సరే 400 కోట్లు రూపాయలు సీఎం సైనికి ఇచ్చాం, ప్రజలను ఆదుకుంటున్నాం, కాపాడుకుంటున్నాం, ఏ మీ ప్రాణాలు సైతం మా కార్యకర్తలు ఏం వచ్చినా పర్లేదు, ప్రజలు బాగుండాలని చెప్పి ప్రతి గుమ్మానికి వెళ్తున్నారే. వీళ్ళ రేషన్ షాప్ దగ్గర ఎంతమంది చనిపోతున్నారు, కనీసం వాళ్ళు పట్టించుకుంటున్నాడా? మొన్న ఏదో వచ్చాడు, వాగాడు, తాగి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, ఎలాగ పదవిపోద్దని తెలిసి మళ్ళీ రావట్లేదు. వీళ్ళ రేషన్ షాప్కి వెళ్ళి గంటల దగ్గర నుంచి ఉంటారండి ఆడపిల్లలు,
కన్నీరు పెట్టుకుంటున్నారు. నువ్వు ఇచ్చే 5 కేజీ బియ్యానికి ఒక 1/2 కేజీ పప్పు గిని, 1 కేజీ పప్పు గిని. అయ్యా నిత్యావసర వస్తుందా రండి, ఆయిల్ వద్దండి, కారమే వద్దండి, ఉప్పే వద్దా, పంచదార రుచికరంగా వద్దండి, ఇదేనా మీకు నిత్యావసర వస్తువులు ధరలండి. ఇతర రాష్ట్రాలు చూడండి ఎంత ఇస్తున్నారు. మా నాయకుడు చెప్పినట్టు ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు ఇవ్వాలని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నామండి. ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే ఆదాయం అయిపోయిందా అంటే నమ్ముకున్న వాళ్ళకి 6,800 కోట్ల రూపాయలు వర్కులు చేసిన వాళ్ళకి ఇచ్చేసావు. ఇప్పుడు డబ్బు అయిపోయింది అంటున్నావు, ఉద్యోగస్తు జీతాలు కట్ చేస్తానంటున్నావు. అదే మా నాయకుడు ఇలా చేద్దరండి. కనీసం 10 పాజిటివ్ కేసులు కూడా వచ్చాయి కదా మా నాయకుడు అయితే. నీ చేతకాంతన వాళ్ళు 200 పాజిటివ్ కేసులు వచ్చినాయండి. నీ ఆశ్రయబద్ధతో వాళ్ళే ఇప్పటిదాకా మీ రాజకీయాలు తీసుకొద్దాం అనుకోలే. సరే మీరు ఏదో బాగా చేస్తున్నారు అభినందిద్దాం అనుకున్నా, కానీ రోజు రోజుకి మీ పనికి మాలి బ్యాచ్ ఉంది చూసారా, వాళ్ళు విమర్శించి ఇస్తున్నారు కాబట్టి మేము విమర్శించడం తప్పట్లేదు. దయచేసి ఇప్పటికైనా సరే, మీకు ఆదాయం చాలా ఉంది మనకి, మా నాయకుడికి ఇప్పుడు చెప్తున్నాడు, మీరు పేద ప్రజలను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మహమ్మారి కరోనాని ప్రజలు కూడా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఉండండి, దయచేసి రోడ్ల మీద తిరగొద్దండి, దూరంగా ఉండండి, ఎవరికి శరీరంలో ఇవ్వద్దండి, మీ యొక్క ఆరోగ్యాలు కాపాడుకోవాలి. ఎందుకంటే మీ మీద మీ పిల్లలు ఆధారపడి ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు, మీ భార్యలు ఆధారపడి ఉన్నారు. దయచేసి ఒక్కళ్ళు వెళ్ళి మీరు కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే చెప్తున్నాయో, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చెప్తున్నాయో, లేదా ఇతర రాజకీయ పార్టీలు ఏదో చెప్తున్నా, మేము చెప్తున్నాం, మమ్మల్ని అందరినీ కూడా మీరు కూడా మీరు చెప్పిన విధంగా మీరు విని మీరందరూ కూడా ఇంట్లో ఉండి కొంతకాలం ఊరుకు పట్టండి. ఆరోగ్యం అనేది, ఆదాయం అనేది మళ్ళీ సంపాదించుకోవచ్చు మనం చనిపోకుండా ఉంటే. ప్రతి పక్షం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే పోలీస్ శాఖ వారు కూడా మీ మీద చాలా మంచి అభిప్రాయం ఉండేదండి, కానీ ఈరోజు చాలా బాధ అనిపిస్తుందండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మిమ్మల్ని చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. చాలా మందిని పడుతున్నారు, చచ్చిపోతున్నారు. వీళ్ళు వెస్ట్ గోదావరి ఇద్దరు చనిపోయారు, దేనికంటే చెప్పేస్తారు, దేనికంటే కొడుతున్నారు. కొంతమంది చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు సార్, చాలా మంది బాగా చేస్తున్నారు. మేము మంచివారు మంచివారు అంటాం. మీకేదో లాటి ఉంది కదా అని మీరు కొట్టేస్తే ఊరుకునేది లేదండి. మీరు మంచితనంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఎవరినెస్ తీసుకురావాలి. మేము మంచివారు ఎప్పుడు గౌరవిస్తాం. పోలీస్ శాఖ మంచి గౌరవం ఉంది, ఆ గౌరవం కాపాడుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. అలాగే డాక్టర్స్ కి వాళ్ళు కనీసం వాళ్ళు మాస్కులు లేవండి, డ్రెస్సులు లేవండి, ఎలా చేస్తారండి వైద్యం? ఇదేం ప్రభుత్వం అండి, ఇంత దరిద్రమా? నర్సులు ఈవేళ నర్సులు ఏం నమ్ములు, లేకపోతే వాలంటీర్లు ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళు కనీసం మాస్కులు ఇచ్చారండి ప్రభుత్వం. చాలా దారుణమైన జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి వేళ ప్రజలు అసహించుకునే స్థితికి వచ్చారు. భవిష్యత్తులో గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధంగా సందర్భంగా తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రజలను కూడా ఈ కరోనా వైరస్ ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారండి.